స్వామి, నాకందరూ ఉండి కూడా నేనెవరూ లేని అనాథనయ్యాను. అందుకే బాబీలో నా బిడ్డని చూసుకుంటున్నాను, చామంతిలో నా తోబుట్టువుని చూసుకుంటున్నాను. నా సొంత మనుషులు నాకు దూరం కాకపోయి ఉంటే పరాయి మనుషుల్లో సొంత మనుషుల్ని చూసుకునే పరిస్థితి నాకొచ్చేదే కాదు. ఆయన చాలా మంచివారు, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. కానీ ఆ ఝాన్సీ మాయలో పడి నాకు దూరమయ్యారు. కాని ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. కాని ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని ఆ ఝాన్సీ మాయలో నుంచి బయటపడి నా దగ్గరికి తిరిగొస్తే బాగుండు అని కోరుకుంటున్నాను. ఆయన మనసు మారేలా, మళ్ళీ మేం కలిసేలా ఆశీర్వదించు స్వామి. ఏం కోరుకున్నావు దేవుణ్ణి? ఏదో కోరుకున్నానులే. చెప్పడానికి మొహమాట పడుతున్నావంటే ఖచ్చితంగా అభి గురించే కోరుకునుంటావు. మళ్ళీ అభి తిరిగి రావాలని కోరుకున్నావా? అభి సార్ మళ్ళీ తిరిగొచ్చే ఛాన్స్ ఉందని నీ బొమ్మ కూడా చెప్పింది కదా. సర్లే, భవిష్యత్తు గురించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. గాని ముందు టిఫిన్ వేడివేడిగా ఉంది, ఓ పట్టు పడదాందా. నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేసావా? నేను చేస్తానని చెప్పాను కదా. నీ కొంచెం శ్రమ తగ్గిద్దామని. ఏంటలా చూస్తున్నావు? నీ రుణం నేనెలా తీర్చుకోగలుగుతానా అని. తోడబుట్టిన చెల్లి కంటే ప్రేమగా నన్ను చూసుకుంటున్నావు. నాకు ఏ కష్టం కలగకుండా, నాకు ఏ ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా కాచుకుంటున్నావు. అలాంటి నీ రుణం ఎలా తీర్చుకోవాలా అని. నీ రుణం తీర్చుకునే మార్గం దొరికింది నాకు. ఎలా తీర్చుకుంటావు? నీకు మంచి కుర్రాన్ని చూసి నీకు పెళ్లి చేసి నీ రుణం తీర్చుకుంటాను. వద్దు తల్లి, వద్దు. దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు. మా నాగరత్నాన్ని, నారాయణ్ణి చూసి పెళ్లి చేసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాను. ఆ తర్వాత నిన్ను, అభిని చూశాక జీవితంలో పెళ్లే చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చేశాను.